మరి నిజంగా సర్దార్ సాహబ్ పాపన్న గౌడ్ యొక్క ఆయన జీవిత చరిత్రని మన ఉప్పల్ వాసి అయినటువంటి జయంత్ గౌడ్ గారు మరి సినిమాని తీసి ఆయన జీవిత చరిత్రని నలుగురికి తెలిసే విధంగా ఏ విధంగా పోరాటం చేశాడు, ఏ విధంగా సమాజ సేవ చేశాడు అన్న దాని మీద మరి సినిమా తీయడం జరిగింది. జనానికి కళ్ళ కద్దే విధంగా అందరికీ తెలిసే విధంగా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన పోరాటాన్ని మరి మన స్థానిక వాసి అయినటువంటి నేర్దం భాస్కర్ గౌడ్ గారు ఎక్కడో కాకుండా పబ్లిక్ ప్లేస్లలో అయితే ఆబ్జెక్షన్స్ ఉంటాయనే ఉద్దేశంతో ఆయన ఇంటి ఆవరణలో విగ్రహప్రతిష్ఠాపన చేసి మరి జయంతి ఉత్సవాల్ని క్రమంగా జరుపుతూ వస్తూ ఉన్నారు. నలుగురికి ఈ జయంతి ఉత్సవం నాడు ఆయన చేసిన పోరాటాన్ని నలుగురికి తెలిసే విధంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరుపుతున్నందుకు చాలా సంతోషకరం. రాబోయే రోజుల్లో కూడా మరి ఇదే విధంగా నేడదం భాస్కర్ గారి గురించి ఆలోచించినట్లయితే మరి టీడీపీలనే కానీ టీఆర్ఎస్లే కానీ సమాజ సేవ ఎంతో పార్టీకి బలోపేతం జరిగే విధంగా మరి పార్టీ విషయంలో అన్నిటికీ అనుకూలంగా ఉంటూ ప్రతి విషయంలో నేనున్నానంటూ ముందుకొస్తూ సమాజంలో తిరుగుతూ వస్తూ ఉన్నారు. కనుక మరి ఆయనకు వీలైనంత తొందరలో రాబోయే రోజుల్లో ఆయన చేసినటువంటి సేవలని గుర్తించి అధిష్టానం యొక్క మంచి చైర్మన్ పోస్టు ఇంకా వేరే ఇతర పోస్టు మిగిలిన పార్టీ బాధ్యతలే కాకుండా ఆయనకు దక్కే విధంగా చూస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశపడుతూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా క్రమం తప్పకుండా కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఎవరిని వదలకుండా స్థానిక వాసులైనటువంటి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద నాయకులందరినీ కూడా పిలుస్తూ జరుపుతున్నందుకు సంతోషం అని చెబుతూ ఇదే కంటిన్యూగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. సమయం పాపన్నలో 300వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేత భాస్కర్ అన్న గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ సాయనాథ్ అన్న గారికి, అలాగే అనంతరెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి మన కులాల వారికి, వివిధ కాలనీ సంఘాల అధ్యక్షులకు కానీ అందరూ కూడా ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ ప్రత్యేకంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇవాళ సర్దార్ పాపన్న అంటే చాలా తక్కువ మంది తెలుసు. మన భాస్కర్ అన్న గారు చెప్పారు సర్దార్ పాపన్న గురించి, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అంటే చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా మనకు క్లియర్గా ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవాళ భాస్కర్ అన్న గారు సొంతంగా వారి ఇంటి పక్కనే ఇవాళ సర్దార్ పాపన్న విగ్రహం పెట్టి ఇవాళ జయంతి చేయడం అనేది చాలా గొప్ప విషయం. నా తరఫున కూడా భాస్కర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాను. భాస్కర్ అన్న గారు చెప్పారు ఇవాళ కోరుకొండ కిలను మన సర్దార్ పాపన్న గారు పరిపాలించారని, అది చాలా తక్కువ మంది తెలుసు. ఆ విషయాన్ని మనము ఏదేమైనా సరే అందరం కూడా ఇక్కడ ఉండేటువంటి వారం కాకుండా అందరూ కూడా అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ అందరూ కూడా మనకు తెలియజేసి సర్దార్ పాపన్న మన కోరుకొండ కిలను పరిపాలించిన విషయాన్ని రాష్ట్రం మొత్తం వ్యాపించే విధంగా కూడా మనందరం కూడా చేయాలని కూడా సభకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ ఇవాళ యాదవులకు కానీ గుళ్ళ కుటుంబాలకు కానీ గౌడ్స్ కానీ అందరికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి డెవలప్మెంట్ కానీ, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కానీ అన్ని కులాలకు పట్టించే విధంగా ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారో మనం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నారు. మనం కూడా అన్ని కులాల వారు కూడా కలిసి మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా పాపన్న గౌడ్ గారి జయంతిని ఇక్కడే కాదు ఉప్పల్లోనే కాదు నెక్స్ట్ టైంలో కూడా మా పిచ్చాద మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఖచ్చితంగా చేస్తానని కూడా ఈ సభాముఖంగా అందరికి వాగ్దానం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. జై పాపన్న. పాపన్న గౌడు 370వ జయంతి ఉత్సవాల సందర్భంగా మాకు ఈరోజు మా మిత్రుడు నిర్దం భాస్కర్ గౌడ్ గారు ప్లస్ మన సత్యరాజ్ గౌడ్ గారు మన అందరూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన సర్దార్ సర్వయ్య పాపన్న గౌడు ఒక 12 మందితోటి స్టార్ట్ చేసి 1200 మంది సైనికులను తయారు చేసి గోల్కొండ కోటను
బోనగిరి కోటను కిలాశాపూర్ కోటను మన మొఘల్ సామ్రాజ్య వాళ్ళను ఎదిరించి గొప్ప 10వ శతాబ్దంలోనే ఆ రోజుల్లో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక అందర్నీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ రోజుల్లో 10వ శతాబ్దంలో అంత చైతన్యం తీసుకొచ్చిన వీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే ఆశయాలను మనం ఎప్పుడు కొనసాగిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరియు ఎందరికో ఇంకెంతో మందికి మనం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎదగాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఇంకా ఎదగాలని ఆయన ఒక ఆయన చేసినటువంటి ఒక కృషి మనం దాని ఆశయాన్ని సాధిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయచులకు జై.